రైతుక అమరావతి R5 జోన్ పై రైతులకు హైకోర్టులో చుక్కెదురైంది. రైతుల పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. 10 లేఅవుట్లలో 45,000 మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై అమరావతి రైతులు కోర్టును ఆశ్రయించారు. తమకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని రైతులు కోరారు. కానీ హైకోర్టు ఈ పిటిషన్లను తోసిపుచ్చింది. దీంతో ప్రభుత్వం ఆ R5 జోన్లో పట్టాల పంపిణీకి రంగం సిద్ధం చేసుకునేందుకు మార్గం సుగమమైంది. విచారణ సందర్భంగా హైకోర్టు పలు కీలక సూచనలు చేసింది. ఇళ్ల పట్టాల పంపిణీ కోర్టు తీర్పునకు లోబడి ఉండాలన్న న్యాయస్థానం నిర్ణయాలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని నిరోధించలేమని పిటిషనర్లకు స్పష్టం చేసింది. హైకోర్టు దీన్ని కొట్టివేయడంతో సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు అమరావతి రైతులు. ఈ అంశంపై మరిన్ని వివరాలని ఇన్పుటేటర్ చందు జనార్దన్ అందిస్తారు ఏపీ నుంచి. చందు, చెప్పండి, R5 జోన్ విషయంలో రైతులు వేసినటువంటి పిటిషన్ని తోసిపుచ్చింది హైకోర్టు, వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. గుంటూరు NTR జిల్లాల పరిధిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం. దీనికి సంబంధించి లబ్ధిదారులకు ప్లాట్లు ఇచ్చేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేసి ముందుకెళ్తుంది. అంటే గుంటూరు జిల్లా పేదలకు మన్నడం, కృష్ణాయపాలెం, నవ్వులూరు, ఐనవోలు, నిరమరులో ప్లాట్లు జీవో నెంబర్ 45 ప్రకారం ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు గాను ఆ శాఖలు కసరత్తు చేయటమే కాకుండా వాళ్ళకి ఎలాట్ చేసేందుకు ముందుకు పోవడం జరిగింది. అయితే ఈ పిటిషన్ ని సవాల్ చేస్తూ గుంటూరు NTR జిల్లా పరిధిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, అది కూడా ఒక్కొక్క కుటుంబానికి సెంటు స్థలం ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం గతంలో సుప్రీంకోర్టులో కూడా ఇది చుక్కెదురైంది. దానికి సంబంధించి ఉత్తర్వు ఇవ్వాలని రైతులు కోరారు. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఇళ్ల పట్టాల పంపిణీ కోర్టుకు తీర్పునకు లోబడి ఉండాలని హైకోర్టు స్పష్టం చేయటం, అదేవిధంగా R5 జోన్పై ప్రభుత్వానికి హైకోర్టు ఈ రోజు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, జీవో నెంబర్ 45 మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటే ఇవ్వాలంటూ దాఖలు అయిన పిటిషన్ చూసి ఈరోజు కొట్టేయటం జరిగింది. దీని మీద ప్రధానంగా హైకోర్టులో ఏదైతే ఈరోజు కొట్టేసిన పరిస్థితితో దాని మీద సుప్రీంకోర్టుని ఆశ్రయించాలని అమరావతి రైతులు ఆలోచిస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టులో దీని మీద స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలనే కూడా రైతులు నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. అయితే రాజధాని విషయంలో కొన్ని అంశాలు హైకోర్టులో, అదేవిధంగా కొన్ని అంశాలు సుప్రీంకోర్టులో కూడా సవాల్ చేసిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కూడా దానికి సంబంధించిన అంశంలో అనుకూలంగానో వ్యతిరేకంగానో ఒక పక్క ఏదో ఒక కోర్టుని ఆశ్రయించడం, దానికి సంబంధించి సవాల్ చేయడంలో కొద్ది న్యాయపరమైన ఇబ్బందులు ఎక్కువగా వస్తున్న పరిస్థితుల్లో అమరావతికి సంబంధించి రాజధానిలో ఎంతో మంది తాము రైతులు భూములు ఇచ్చామని, రాజధానికి ఉపయోగపడే విధంగా ఉండాలని, అటువంటి పరిస్థితుల్లో ఆయా ప్రాంతాల్లో రైతులు తమ భూములను కోల్పోయి రాజధాని కోసం మేము భూములు ఇచ్చిన పక్షంలో వాటిని ఇళ్ల స్థలాల పంపిణీ పేరు మీద పంచడం సరైన ఇది విధానం కాదని ఏదైతే అమరావతికి సంబంధించిన రైతులు కోర్టుని ఆశ్రయించడం, ఆ కోర్టుని ఆశ్రయించిన పరిస్థితుల్లో దాన్ని ఈరోజు సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రా దీన్ని కొట్టివేయటం జరిగింది. రాజధాని ఏ ఒక్కరికో ఒక వర్గానికో పరిమితం కాదని, రాజధాని ప్రజలందరిదని, రాజధానిలో పేదలు ఉండకూడదంటే ఎలా అని కూడా ధర్మాసనం ప్రశ్నించిన జ్యోతి. రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడం అభివృద్ధిలో భాగమే కదా, పాలన వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వద్దని, పలానా వారికి ఇవ్వద్దనేది కూడా సముచితం కాదనేది కూడా కోర్టులో
దీని మీద కామెంట్ రావడం జరిగింది. రాజధాని భూములు ప్రస్తుతం సిఆర్డీఏ అని భూములు ఇచ్చిన వారి కాదనేది కూడా దీని మీద కోర్టు కామెంట్ చేయడం జరిగింది. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం పైన కూడా కోర్టును ఆశ్రయిస్తున్నారని, రాజధాని విషయంలో కొన్ని అంశాలు కూడా హైకోర్టులో కొన్ని అంశాలు సుప్రీంకోర్టులో సవాల్ చేసిన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో సీజే ఈ నిర్ణయం తీసుకోవటం, వారు వేసిన దాన్ని కొట్టివేయటం జరిగింది. అయితే ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ఒకటేమో తాము రైతులు అమరావతి రాజధానికి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వం కోరగా తాము తమ భూముల్ని ఇచ్చామని, ఆ భూముల్లో పంచడం అనేది సరైన విధానం కాదనేది రైతుల ఆలోచన. కానీ ధర్మాసనం మాత్రం మీరు రైతులుగా ప్రభుత్వానికి సిఆర్డీఏకి స్థలం ఇచ్చిన తర్వాత అది మీద అవ్వబోదు ప్రభుత్వానికి. రాజధానిలో పేదలు కూడా పేదలు ఉండద్దు అంటే సరైన విధానం కాదు. అన్ని వర్గాల వారు ఉండాల్సిన పరిస్థితి అభివృద్ధిలో భాగంగానే అర్థం వచ్చే విధంగా ఈరోజు తీసుకున్న నిర్ణయంగా మనం భావించాల్సిన అవసరం ఉంది జ్యోతి. అయితే ఈ ఏదైతే ఈరోజు వచ్చిన తీసుకుందో దానికి సంబంధించి రేపు సుప్రీంకోర్టుకి అమరావతి రాజధాని రైతులు వెళ్ళి స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలిసింది. రైట్, థ్యాంక్ యూ చందు.